బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుతో మేడ్చల్ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు భాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో మేడ్చల్ తహసీల్దార్కు బీఆర్ఎస్ నాయకులు మెమోరాండం ఇచ్చారు. ఈ సందర్భంగా డబ్బిల్పూర్ మాజీ సర్పంచ్ రాజమల్లారెడ్డి, మేడ్చల్ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేసి, ఈరోజు రైతులకు రుణమాఫీ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు. రైతులకు ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, చైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతుల పక్షపాతం అయి ఉండాలి. గతంలో కేసీఆర్ గారు రైతులను ఈనాడు కూడా కంట తడిపెట్టకుండా రైతులను కంటికి రెప్పలా కాపాడుకున్న నాయకుడు కేసీఆర్ గారు. మరి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఏం చెప్పారు? కేసీఆర్ గారు 1 లక్ష రూపాయలు రుణమాఫీ అంటే అంతకుమించి 2 లక్షల రూపాయలు రుణమాఫీ అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి ఈరోజు ఏం చేశారు? ఇప్పుడు ఇప్పుడే మా రాజమల్లారెడ్డి గారు చెప్పినట్టుగా మరి మండలంలో 1400 మంది రైతులు ఉంటే మరి 900 మంది ఏమన్యాయం చేశారు మీకు? 900 మందికి ఎందుకు రుణమాఫీ కాలేదు? నా పరిస్థితికి వస్తే నేనే 36,000 రూపాయలు రుణం తీసుకుంటే 36,000 కాలేదు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ మీరు 2 లక్షల రుణమాఫీ చేశారు? మాట తప్పితే రైతులు కోరు. రానున్న రోజుల్లో మీకు కొద్ది రోజుల్లోనే మరి సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఆ సర్పంచ్ ఎలక్షన్లనే తగిన గుణపాఠం చెప్తారు. ఎందుకంటే ఇలా పెద్ద ఎత్తున రైతులు మరి గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ నుండి, మేడ్చల్ మున్సిపాలిటీ నుండి, మా మేడ్చల్ మండల్ రూరల్ నుండి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు రైతే. మీరు ఏదో కార్యకర్తలు కావాలని మడ్డి తల్లి మాయ చేసి ఆలోచన మాకు ఉండదు. మరి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీ 6 హామీలలో ఒక బస్సు ఫ్రీ తప్ప ఏ హామీ కూడా నెరవేర్చలే. ప్రజలందరూ గమనిస్తా ఉరు. ఈ 8 నెలలలో ప్రజలకు మీ మీద మంచి అభిప్రాయమే వచ్చింది. రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్తారు. ఎక్కడ పోయి అడిగినా మాకు సారే కావాలి, కేసీఆరే కావాలని ప్రతి రైతు అంటుండు. రైతు ఏడ్చిన రాజ్యం ఉండదు, ఎద్దు ఏడ్చిన యువతం ఉండదని మీకు తెలుసు. మరి ప్రజలను ఇబ్బంది పెట్టి మరి మాట తప్పిన మాటలు పెట్టి రైతులకు ఆకాంక్షలు పెట్టి ఐటీ కడితే ఇయ్యం, తెల్ల రేషన్ కార్డు ఉంటే ఇయ్యం, అది ఏదో ముందే చెప్పాలి. రుణమాఫీ అన్నప్పుడు తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళకు రుణమాఫీ చేయము, ఐటీ కట్టిన వాళ్ళకు రుణమాఫీ చేయమని ముందే చెప్పాలి. ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ అంటేవి, ఈరోజు రైతులను నడ్డీడ్సే పెడితే. ఎందుకంటే నువ్వు రుణం మాఫీ చేయకపోతేవి అక్కడ రైతులకు వడ్డీ పెరగబడ్డే. మరి రైతు ఏం కావాలి? రైతు ఏడ్చిన రాజ్యం ఉండదు రేవంత్ రెడ్డి గారు. తక్షణమే మీరు ఆంక్షలు లేకుండా 2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని కొండి. వాళ్ళు ఏదేదో చెప్పి 100కి 100 వాళ్ళు అందరు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఏదో అక్కడక్కడ కొంతమంది చేసి కుటుంబానికి ప్రతి కుటుంబానికి చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము ఏదో మా మండలంలో మొత్తము 1400 మంది రైతులుంటే కేవలం 500 మంది మాత్రమే రుణమాఫీ అయింది. చాలామందికి ఎలిజిబిలిటీ ఉన్నారు కానీ ఏవో కుంటి సాకులు చెప్పుకుంటూ రుణమాఫీ కాదు, టెక్నికల్ ప్రాబ్లం అని అదే చెప్తున్నారు. కాబట్టి వాటికి ఒకటే మేము రిక్వెస్ట్ చేసేది, మీరు ఎలాగైనా సరే ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేసినప్పుడే వరకు మా యొక్క ధర్నా ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ద్రోహమే అనుకోండి వాళ్ళు.